భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కుల కారణంగా నేడు దేశంలో శాంతి సమానత్వాలు విరాజిల్లుతున్నాయని కాకినాడ రూరల్ జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలో గల కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఎంపీడీఓ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ ముఖ్య అతిథిగాను, ఎంపీపీ గోపిశెట్టి పద్మజాబాబ్జీ దంపతులు విశిష్ట అతిథిగాను, డీఎల్డీఓ పాటంశెట్టి నారాయణమూర్తి గౌరవ అతిథిగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ శివాజీ, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ సుధీర్, కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున మేము ఘన నివాళులైన కల్పిస్తున్నాం. మన భారతదేశం రాజ్యాంగం రాయడం కోసం అయినా అనేక శ్రమలు కోర్చి, అనేక అవమానాలు కోర్చి మన రాజ్యాంగాన్ని తయారు చేసి పొందుపరిచి ఈ భారతదేశానికి అందించినటువంటి మహనీయుడైన ఆయనకి ఎన్ని నివాళులు అర్పించినా కూడా తక్కువని నేను భావిస్తున్నాను. అటువంటి మహానుభావుడు మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మనందరం కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించి ఆయన్ని స్మరణీయుడిగా మనం గుర్తించుకోవాలని, ఆయన త్యాగాలని, ఆయన త్యాగనిరతులన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వద్దంతి మన ఇక్కడందరూ కూడా ఎంపీపీ గారు అండ్ నాగరెడ్డి గారు, హీరో గారు నారాయణమూర్తి గారు అందరూ కూడా ఆయనకి ఈరోజు అంబేద్కర్ ఆయన తన ఆశలు అడుగుజాడలో అందరం నడవాలని ఆయన యొక్క స్ఫూర్తిని ఈరోజు యువత అందరూ కూడా ఎంచుకొని ఒక అడుగుల ఆయన యొక్క అడుగుజాడల్లో ఒక రాజ్యంగా స్ఫూర్తిని అందరం తీసుకుని ఒక విధానంగా భావించాలని కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 66వ వర్ధంతి కార్యక్రమం మరి కాకినాడ రూరల్ మండల ఆఫీస్లో మరి డిఎల్డిఓ గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఏదైతే స్ఫూర్తితో మరి ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని మనలో నింపుకొని మరి ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా మన హక్కుల్ని ఏ విధంగా అయితే మనం కాపాడుకున్నామో, అలాగే ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలని మరి ఆ అంశాల ద్వారా ఈ యొక్క రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో ఆ యొక్క అమలు జరిపే విధంగా మనందరం కూడా కృషి చేయాలి. అలాగే ఇప్పుడున్న యువత కూడా ఈ రాజ్యాంగ స్ఫూర్తిని మరి నింపుకొని మరి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు.